कर्नूल జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఎస్టీబీసీ కాలేజీ నుంచి ప్రారంభమైన ర్యాలీ రాజవిహార్ ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా పార్టీ కార్యాలయం వరకు కొనసాగింది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరయ్యారు. బాబు విడుదలయ్యేంత వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తమ అధినేత చంద్రబాబుకు ఆరోగ్యం క్షీణిస్తుందని వెంటనే ఆయన ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని టీడీపీ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. అధినేత చంద్రబాబు నాయుడుకు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇవాల రావడలేదా? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీ అంతా కలిసి పెద్ద ఎత్తున సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఉన్నారు. నన్ను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక ప్రధానంగా చూసుకుంటే ఇవాళ చూసుకుంటే ఇంత సంఘీభావ ర్యాలీ చేయడానికి ముఖ్యం ఉద్దేశం ఏంటి అసలు? చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ఆయనని అక్రమ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. కేవలము కక్ష సాధించడానికి, చంద్రబాబు నాయుడు గారు బయటికి రాకుండా ప్రజల్లోకి తిరగకుండా ఉండడానికి ఈరోజు అక్రమ కేసులు పెట్టి ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. మొన్నటి వరకు 3000 కోట్లు 300 కోట్లు, ఇప్పుడు దాదాపుగా చూసుకుంటే 8 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతుంటే వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలా? ఈరోజు మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు. 3000 కాదు కదా 3 రూపాయల స్కామ్ కూడా జరగలేదని క్లీన్ చిట్తో చంద్రబాబు నాయుడు గారు బయటికి రాబోతున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవుతారు. అయిన తర్వాత ఏదైతే కక్ష రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నారో మళ్ళీ దాన్ని మార్పు తీసుకొచ్చి అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని తీసుకెళ్తారన్న నమ్మకం ప్రజలకి మాకు ఉంది. మాజీ ఎమ్మెల్యే గౌరవ చత్ర ఉన్నారు అని అడిగిన ప్రధానంగా చెప్పండి, అసలు చంద్రబాబును ఆరోగ్యంగా అంత హింసిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం? అసలు ప్రభుత్వం ఇదంతా చేస్తుందంటారా? ఇదంతా కుట్రతోనే చేస్తూ ఉన్నారు. అంత ఆరోగ్యం క్షీణించినప్పటికీ కూడా హెల్త్ బులెటిన్ కూడా సక్రమంగా విడుదల చేయకపోవడము, వీళ్ళు ఏదో జైల్లో ఉండి ఏదో చేయాలని అనుకుంటా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య రీత్యా బరువు తగ్గడం, 5 కేజీలు బరువు తగ్గడం కూడా జరిగింది. కానీ వాళ్ళ డాక్టర్స్ అయితే బరువు పెరిగినారని చెప్తా ఉన్నారు. ఇది కేవలం దుర్మార్గంతో చేస్తున్న చర్యనే ఇది. ఏదో అంతం అందించాలని చేస్తూ ఉన్నారు. కానీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు, ఆయనకి ఏమీ కాదు. ఇది ప్రభుత్వ కుట్రగానే మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా చెప్పండి, ఇప్పటికే దాదాపుగా వచ్చేసి కొన్ని దాంట్లో మీద బెయిల్ వస్తుంది చంద్రబాబుకి, నెక్స్ట్ బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారు నెక్స్ట్ దాంట్లో కేసులలో కూడా? ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఏదో కొద్ది టైంలో పైన తప్పకుండా ఆయన బెయిల్తో బయటకు వస్తారు. పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు అందరూ కూడా ఈ సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా వచ్చేసి మాజీ మంత్రులు కూడా, నియోజకవర్గ ఇన్ఛార్జీలంతా కూడా ఈ సంఘీభావ ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు అక్రమంగా అరెస్టుకు నిరసనగానే ఈ ర్యాలీ చేపట్టాము. అదేవిధంగా వచ్చేసి రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ప్రజలంతా కూడా తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు వచ్చేసిన పరిస్థితి ఇది. ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ నాగరాజుతో